అది ఒక్కటే తేలాలి. గంతకు మించిలో ఉంటే నేనే పోయిన ఎమ్మెల్యే క్వార్టర్లకు. అన్న ఏం పాడైంది? అది తెలుగుదేశం పని అయిపోయింది. అది ఆంధ్రోళ్ళ పార్టీ దా టీఆర్ఎస్ పార్టీల కానీ చేయబట్టుకొని తీసుకొచ్చిన. అయితే అక్కడ ఒక విషయం చెప్పాలి అన్న, నీకు పెద్ద పదవి ఇప్పిస్తానే అన్న, కానీ దయాకరణ ఎంత గొప్పోడంటే నాకు పదవి అక్కర్లేదు, నాకు నీళ్లు కావాలి నా పాలకుర్తికి అన్నాడు, కాలువలు కావాలి నా పాలకుర్తికి అన్నాడు, చెరువులు బాగా కావాలి నా పాలకుర్తికి అన్నాడు, నాకు వాగు మీద చెగడాములు కావాలి నా పాలకుర్తిలో అన్నాడు. గంతకు మించి ఆయన ఏమీ అడగలే. నిజంగా మీ పాలకుర్తోళ్ళు ఏ జన్మన చేసుకున్న అదృష్టమో కానీ డాక్టర్ సుధాకర్ రావు గారు అట్లే దొరికిండు, మా దయాకరన్న కూడా మీకు అట్లే దొరికిండు. ఎందుకు సుధాకరన్న గురించి చెప్పినా అంటే, ఈ కాలంలో పొద్దుగాల టికెట్ రాకపోతే పొద్దుకి వేరే పాటలకు పోతురు, అవునా కాదా? జర్ర ఓపుకుంటలేదు. కానీ మా డాక్టర్ సుధాకర్ రావు గారు, నా టికెట్ ముఖ్యం కాదు, నా పాలకుర్తి అభివృద్ధి ముఖ్యం. దయాకర్ రావు గారు మంచిగా పనిచేస్తుండు, ఆయనతో నేను పనిచేస్తా, టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తా అని చెప్పి గొప్ప మనసుతో మా సుధాకర్ అన్న నిలబడ్డాడు. వారిని కూడా తప్పకుండా పార్టీ రాబోయే రోజుల్లో మంచి సముచితమైన గౌరవమైనటువంటి స్థానాన్ని కూడా వారికి కల్పిస్తుంది. దయాకర్ అన్న కేసీఆర్ గారు పిలిచిండ్రు, నిన్ను చైర్మన్ చేస్తున్న దయాకర్ రావు గారు ఉన్నాడు. నాకు చైర్మన్ వద్దన్నా, నాకు రెండు రిజర్వాయర్లు కావాలి అన్నాడు. ఉంటారు అక్కడెవరన్నా? ఈ కాలంలో పదవి ఇస్తా అంటే వద్దని వాళ్ళు ఉంటారా? సర్పంచ్ పదవికి రాజీనామా చేయమంటేనే వాడు మళ్ళా కనబడి ఫోన్ కూడా ఇస్తాడు. కానీ అటువంటిది దయాకర్ రావు గారు, నాకు పదవి కాదు, నాకు రెండు రిజర్వాయర్లు, చిన్న వంగర కావాలి, మాటేడు కావాలని చెప్పి అడిగినటువంటి మనిషి మా దయాకర్ అన్న. ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసిండ్రు, దయాకర్ రావు గారు రిజర్వాయర్లు అడుగుతుండ్రు, వెంటనే సర్వే చేసి ఎస్టిమేట్లు తయారు చేసి దాన్ని మంజూరు చేయమని చెప్పి కేసీఆర్ గారు నాకు ఆదేశించారు. ఆల్రెడీ సర్వేలు అయిపోయినాయి, చిన్న వంగర, మాటేడు, రెండు రిజర్వాయర్లు కూడా మరి తయారై పని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక్కసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ ఆశీస్సులతో వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే కనుక, మా అన్న కోరినట్టు రెండు రిజర్వాయర్లు మంజూరు చేసి రెండు పంటలకు 100,000 ఎకరాలకు ఈ పాలకుర్తి నియోజకవర్గంలో నీళ్ళు అందిస్తామని మనం చేస్తా ఉన్నా. ఈ పని దయాకరణతో అవుతుంది కానీ ఇంకా కాంగ్రెస్ వాళ్ళతో అవుతుందా? మొన్న నీళ్ళు ఇచ్చినాం, వాన పడకపోయినా, కాలం కాకపోయినా పొట్టకొచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. మా పత్తి చేనులకు ఒక్క తడి పెడితే మా రైతులకు కొంత లాభం జరుగుతుందని ముఖ్యమంత్రి గారి దగ్గర వచ్చి కొట్లాడి నీళ్లు తెచ్చుకున్న నాయకుడు మీ దయాకర్ రావు గారిని మనవి చేస్తా ఉన్నాయి. వచ్చినాయి మహబాద్కి వచ్చినాయి, డోర్నకల్కి వచ్చినాయి, మొత్తం వరంగల్ జిల్లాకే లాభమైంది దయాకర్ రావు గారి యొక్క ప్రయత్నం వల్ల. అలాంటి ఒక మంచి నాయకుడు, అనుభవం ఉన్న నాయకుడు, డబుల్ హ్యాట్రిక్ కొట్టబోతున్న దయాకర్ అన్నకు పెద్ద మెజార్టీతో మీరు గెలిపించారు. ఒక్కటే ఆలోచించండి, నేను వాళ్ళ పేరు చెప్పడానికి కూడా ఇష్టపడతలేను, దయాకరణ మీద పోటీ చేస్తే ఆయన ఇంత పరిపతి ఉంటారా? ఇవాళ దయాకర్ రావు గారు అంటే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి ఇంట్లోకి తలుపు తీసుకొని పోయి అన్నా నాకు నీళ్లు కావాలని అడగగలుగుతాడు, నా దగ్గరకు వచ్చి చెయ్యి పెట్టి సంతకం పెట్టించుకొని మా రిజర్వాయర్లను సంతకం పెట్టుబడి పెట్టించుకునే స్వతంత్రత కలిగిన, ఎదిగిన, అనుభవం ఉన్న, నిజాయితీ ఉన్న, నీతి ఉన్న, ప్రజల పద్య సేవా భావం ఉన్నటువంటి నాయకుడు మీకు దొరుకుతాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలాంటి నాయకుడు మీకు దొరకడం మీ అదృష్టం. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, దయాకరన్న ఉత్తుత్త గెలిస్తే నాకు నచ్చదు. గెలుపు అయిపోయింది, పోటీ ఇక్కడ కాంగ్రెస్తో ఉందని నేను అనుకోవట్లే. కాంగ్రెస్ ఆయన ఇన్ని ఆంధ్రాకెళ్ళి చంద్రబాబు నాయుడుని పెట్టెలు పంపిండు, ఇన్ని కట్టెలు పంపిండు, గవి పట్టుకొని ఏదో గడబడ చేస్తుండు. మా పాలకుర్తోళ్ళు, మా తొర్రూరోళ్ళు ఈ కట్టలకు పెట్టెలకు ఆగమేటోళ్ళు కాదు. కానీ మీరు దయచేసి మా దయాకరన్నను 50,000 కంటే 1 ఓటు ఎక్కువనే ఉండాలి తప్ప తక్కువ ఉండనే ఉండండి. రెండు రిజర్వాయర్లు అడిగింది కదా అన్న, కావాలా అవి? చిన్న వంగర కావాలా?
మాటేడు కావాలా? మీరు రిజర్వాయర్లు కావాలంటుండ్రు, మరి నేనంటున్నా నాకు 50,000 ఓట్ల మెజార్టీ కావాలంటున్నా, ఇస్తారా? మీ మాట మీరు నిలబెట్టుకోండి నీళ్ళ మంత్రిగా. రేపు వచ్చే తెలంగాణ ప్రభుత్వంలో కూడా నా మాట నేను నిలబెట్టుకుంటా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. మాట ఇచ్చినట్టేనా మీరు? ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అనేక సంక్షేమ కార్యక్రమాలు తెచ్చాం. కళ్యాణ లక్ష్మి కింద ప్రతి ఆడపిల్ల పెళ్లికి 100,000 రూపాయలు ఇస్తుండు మన కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు? మేము గెలిస్తే కళ్యాణ లక్ష్మి రద్దు చేస్తాము అంటున్నారు. కళ్యాణ లక్ష్మి ఉండాలా వద్దా? ఉండాలంటే చైన్ అవుతుంది. మరి కాంగ్రెస్ వాళ్ళు కళ్యాణ లక్ష్మి బంద్ పెడతారట, ఏం చేద్దాం? ఏం చేద్దాం? మరి కళ్యాణ లక్ష్మి కావాలంటే కారుకు కేసీఆర్ కు ఓటేసి దయాకరణను గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మీ ఆసుపత్రిలో తొర్రూరులో బ్రహ్మాండంగా కేసీఆర్ కిట్ అనే కార్యక్రమం తెచ్చినాం. బిడ్డ పెళ్లి పెట్టుకుంటే 100,000 రూపాయలు వచ్చినాయి. ఇవాళ కేసీఆర్ కిట్ కింద కూడా ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటికాడ దిస్తున్నాం. దిస్తున్నావా లేదా? కేసీఆర్ కిట్ వస్తుందా లేదా? మరి ఈరోజు ఇట్లే నేను ఒక దగ్గర మాట్లాడినా, ఒక ఆమె సుగుణమ్మనట లేచింది కిందికేది, బిడ్డగా కేసీఆర్ కి జర చెప్పరాదు అన్నది. ఏం చెప్పాలి అన్న? పెళ్లి చేసిండు మంచిగానే ఉన్నది, కడుపులో బిడ్డ పుడితే బిడ్డ పడంగానే అంగన్వాడీ సెంటర్లో పాలు కోడిగుడ్డుతో కడుపు నిండి అన్నం పెట్టిండు మంచిగానే ఉన్నది. దావఖానకు పోతే స్కానింగ్ చేసిండు, పరీక్షలు చేసిండు, 1 రూపాయి ఖర్చు లేకుండా కాన్పు చేపించిండు, ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించిపించిండు, మంచిగానే ఉన్నది. మరి గాయంత 21 దినం కూడా చేయమని రాదు కేసీఆర్ను అన్నది? చేయమన్నామా? చేయమన్నామా? వద్దా? ఆడవాళ్ళు వద్దంటారు, మొగోళ్ళు చేయమంటారు. నేనేం చేసినా ఇక సుగునక్కకి చెప్పిన, అక్క దవాఖానలో ఏమైనా ఖర్చు అయిందా అన్న? ఏం కాలేదన్నది. మన్మడా మన్మరాలా అన్న? మన్మరాలు పుట్టింది అన్నది. ఎన్ని పైసలు వచ్చినాయి అన్న? 13,000 రూపాయలు వచ్చినాయి అన్నది. కేసీఆర్ కిట్లు ఏమున్నాయి అని అడిగిన, సబ్బులు ఉన్నాయి, చీరలు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, దోమతెర ఉన్నది, పరుపు ఉన్నది, కొబ్బరి నూనె ఉన్నది, షాంపూ బాటిల్ ఉంది, ఆడుకుంటందుకు గలగల కూడా ఉంది అన్నది. మరి ఏమైనా ఖర్చు అయిందా అన్న? ఏం కాలేదన్నది. మరి ఇక 13,000 మంచిగా ముడుపు కట్టుకుంటే 21 దినం వెళ్ళదా సుగునక్క అన్న? ఏం చెప్పాలి? మరిగా పథకం తెచ్చాం. ఈ దేశంలో వ్యవసాయం చేసే రైతుకు ఉల్టా పెట్టుబడి సాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్. ఇవాళ ఎకరానికి 8,000 రూపాయలు ఇస్తున్నాడు. ఈ దాపు మళ్ళీ గెలిచినాక 10,000 రూపాయలు ప్రతి ఎకరానికి ప్రతి రైతుకు ఇస్తా అంటుండు కేసీఆర్. మీకు ఎకరానికి 10,000 రావు అంటున్నారు, రావాలా వద్దా? రైతు బంధు కావాలని వాళ్ళు చేతులు రాబట్టాలి, అందరు కావాలంటుండ్రు. మరి కూటమి గెలిస్తే రైతు బంధు బంద్ అవుతుంది, ఏం చేయాలి మరి మనం? రైతు బంధు కావాలన్న వాళ్ళందరూ కారుకు దయాకర్ అన్నకు ఓటేయాలని చెప్పిన ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఇక నీళ్ల కోసం మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. గానీళ్ళు మిడ్ మానేరు కేలి లోయర్ మానేరు డ్యామ్కి వస్తాయి, లోయర్ మానేరు డ్యామ్ కేలి ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా మన పాలకుర్తి నియోజకవర్గంలోని చెరువులు, చెక్ డ్యాములు 365 రోజులు మత్తడి దుక్కుతూనే ఉంటాయి. ఇక గానీళ్ళ బాధ మనకు ఉండదు. మరి ఇక చంద్రబాబు నాయుడు ఏమంటుండు? కాళేశ్వరం ప్రాజెక్టు బంద్ చేయాలంటుండు. మరి మనం గా గోదావరి నీళ్లు పాలకుర్తికి రావాలంటే కూటమిని చంద్రబాబును చిత్తు చిత్తుగా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి ఒక్కటే అడుగుతున్నా, మనకు కాళేశ్వరం నీళ్లు కావాలా చంద్రబాబు నాయుడు కావాలని ఆలోచించండి. చంద్రబాబు నాయుడు కోటేస్తే, కూటమి కోటేస్తే మన కాళేశ్వరం ఆగమవుతుంది, మనకు నీళ్లు రాకుండా పోతాయి. మరి ఇక నీళ్లు రావాలంటే కేసీఆర్ కు కారు గుర్తుకు ఓటేసి మీరందరూ కూడా దీవించాలని చెప్పి కోరుతా ఉన్నా. కష్టపడి తెలంగాణ తెచ్చినందుకు జైల్లో పెడతారు, 24 గంటల కరెంట్ ఇచ్చినందుకు జైల్లో పెడతారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు ఇనట్టు రైతు బంధు పథకం కింద ఎకరానికి 8,000 పెట్టుబడి సహాయం చేసినందుకు జైల్లో పెడతారు. ఇవాళ కాంగ్రెస్ వాళ్లకు కడుపు మండుతున్నది, మనిషిన పట్టలేదు. తెలంగాణ వచ్చినాక మా గవర్నమెంట్ రాలే,
రేపు కూడా వచ్చినట్టు లేదు. జనమంతా కేసీఆర్ వెనుక ఉన్నారు, కేసీఆర్ మీద నమ్మకం ఉందని చెప్పి ఇవాళ కడుపు మంటతో కాంగ్రెస్ మాట్లాడుతూ ఉంది. ఏ ఉద్యమకారుడైనా తెలంగాణ కోసం కొట్లాడిన మా అక్కలు చెల్లెళ్ళు మా అన్నలు ఎవరైనా ఈ మాటను సహిస్తారా అని నేను అడుగుతా ఉన్నా. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడన్నా తెలంగాణ కోసం కొట్లాడిందా? రాజీనామా చేయమంటే చేసిండ్రా? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ మాట్లాడతారు. మొన్న జానారెడ్డి గారు అంటుండు, ఆ చంద్రబాబు నాయుడు పెత్తనం నడవది, మేమందరం లేమా, చంద్రబాబు పెత్తనం నడవకుండా చూస్తా అంటుండు. ఏ పార్టీ చూసిండో మీ చరిత్ర తెలవదా? ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇయ్యంటే పెదవులు కూడా మెలపని ఈ జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ హక్కులు కాపాడేది అయితే రాజులతోని. ఆనాడు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని చావు నోట్లోకి ఏకం చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నాయకత్వంలో ఈ తెలంగాణ ఉంటే ఈ తెలంగాణ బాగుపడుతుంది. వచ్చే 5 ఏళ్ళు చాలా కీలకం. అందువల్ల దయచేసి మనం ఈ తెలంగాణలో తిరిగి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కూటమిలంతా ఆగమే ఉన్నది. 4 మనుషులు 4 పార్టీలే కలుస్తలేరు. రేపు ప్రజల్ని పరిపాలిస్తారు వీళ్ళు? అసలు కోదండరామ్ గారికే టికెట్ లేదు, ఆయనకే కుర్చీ లేదు. ఇక ఆయన చేతిలో స్టీరింగ్ పెట్టారట. ఆయన టికెట్ అయ్యాడు కానీ ఆయన చేతిలో స్టీరింగ్ పెట్టారంటే నమ్మాలా? దయచేసి ఆలోచించండి. కాంగ్రెస్ వాళ్ళు చాలా మాయ మాటలు చెప్తున్నారు, ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీ కళ్ళ ముందు ఉన్నది. చెవులల్లో కాంగ్రెస్ వాళ్ళు పువ్వులు పెట్టారేమో కానీ ప్రజల కళ్ళకు గంతలు కట్టలేరు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఈ జరిగిన అభివృద్ధిని ప్రజలకు కనబడకుండా మీరు గంతలు కట్టలేరు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఈ అభివృద్ధి కొనసాగాలంటే మీరందరూ కూడా మన కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించండి. దయాకరన్న పేదల మనిషి, మేము కూడా చేయలే ఆ పని. జేబుల నుంచి డబ్బులు తీసి ఇండ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు స్థలాలు లేకపోతే ఇంటి స్థలాలు సొంత డబ్బులతో కొనిచ్చి పేదలకు ఇండ్లు కట్టించిన ఏకైక ఎమ్మెల్యే తెలంగాణలో దయాకర్ రావు గారు. మేము కూడా చేయలేకపోయినా మా పని, సొంత డబ్బులతో 20-30 ఊర్లలో జాగలు కొనిచ్చి మీకోసం ఇల్లు కట్టించినటువంటి నాయకుడు. మొన్న కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి మళ్ళొక్క 1000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకొచ్చిండు. మళ్ళొక్క 2000 ఇల్లు తెచ్చిండు. మొదలు మా అందరికి వచ్చినట్టు 2000 వచ్చినాయి, మళ్ళా 2000 తెచ్చిండు. ఈ రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు తెచ్చిండు. నిజంగా ఇవాళ కేసీఆర్ గారు దయాకరణ లేకపోతే తొర్రూరు రెవెన్యూ డివిజన్ అయ్యేదా? తొర్రూరుకు మున్సిపాలిటీ వచ్చేదా? ఇవన్నీ జరిగినాయంటే ఒక మంచి నాయకుడు, మీ మనసెరిగిన నాయకుడు, మీకు సేవ చేయాలనే తపన ఉన్న దయాకరన్న ఎమ్మెల్యే ఉన్నాడు కనుకనే ఇవాళ తొర్రూరు రెవెన్యూ డివిజన్ గా మారిందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా.